వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని జనసేన పార్టీ చోడవరం ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు మండిపడ్డారు. విశాఖ విజయఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపైన స్పందించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని హెచ్చరించారు. పదే పదే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని అనడం సంస్కారం కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసుకున్న పెళ్లిళ్లు అన్నీ చట్టబద్దంగానే జరిగాయని తెలిపారు. రాజకీయ విలువలు లేకుండా అసెంబ్లీలో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు చూసి ప్రజలు రాజకీయం అంటేనే అసహించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీతో కలిసి జనసేన పార్టీ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని, 2024లో రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. జనసేన పార్టీ తరఫున మీ మీడియా ముఖంగా ప్రజల మీద తెలియజెప్పింది ఏంటంటే, పూర్తి స్థాయిగా విలువలు తగ్గించుకుని కేవలం స్వలాభం, వ్యక్తిగత ఇగోలు, రాజకీయ దురుద్దేశం తప్ప ప్రజాక్షేమానికి సంబంధించి కానీ అత్యున్నతమైన విలువలతో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామని స్పృహను కోల్పోయి ఈవేళ పబ్లిక్లో ఉండండి, అసెంబ్లీ వేదికగా ఉండండి, అధికార పక్షం చేస్తున్న పనులు కానీ మాటలను కానీ జనసేన పార్టీ తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రజలకు ఒక సందేశాన్ని కూడా ఇలా తెలియజేయబడుతుంది. ఈవేళ ఎందుకున్న అంతర్ ప్రజాప్రతినిధులు 175 మంది శాసనసభ్యులు కూడా వారి వారి నియోజకవర్గ సమస్యలు, ప్రత్యేకించి నిన్నగా మన వరకు జరిగిన అసెంబ్లీలో మనం చూస్తే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి అభివృద్ధి సాధించాలనే దృక్పథం లేకుండా మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని 3 భాగాలు చేయాలి, దాని వారు పరిపాలన వికేంద్రీకరణ అంటారు, ఒకసారి అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు, అసలు రాజ్యాంగంలో రాజధాని పదవి అంటారు, శాసనమండలి ఖర్చు 60 కోట్లు వేస్ట్ అంటారు, పేద రాష్ట్రం అంటారు, అన్ని వాళ్ళే చెప్తారు. 10 వందల కొద్ది సలహాదారులు నియమించుకున్నారు, 50 లక్షల రూపాయలు జీతపత్యాలు ఇస్తూ 3 రాజధానులు విభజించి ఖర్చులు మరింత పెంచుకుంటున్నారు.